మీలో ఎంతమందికి ఇలా దోశ వేసేటప్పుడు వచ్చే సౌండ్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక మంచి కాంబో రెసిపీ షేర్ చేస్తున్నానండి. హోటల్ స్టైల్లో స్పాంజీగా సాఫ్ట్గా ఉండే దోశ, దాంట్లోకి వెజ్ కుర్మా. చాలా ఈజీ ప్రిపరేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి, బాంబే రవ్వ. దాంట్లోకి 1 కప్ అటుకులు, 1 కప్ చిక్కటి మజ్జిగ, 3 కూడా సేమ్ రేషియోలో ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైతే కొంచెం వాటర్ వేసి కూడా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈ దోశకి రొటీన్గా చట్నీ సాంబార్ కాకుండా వెజ్ కుర్మా చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. ఇంట్లోనే అన్నీ ఉన్న ఐటమ్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ జార్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 ఇలాయచీ, 1/4 లేదా 2 అయినా పర్లేదండి లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి, కొంచెం సాల్ట్ వేసుకోండి. వీటిని ఇప్పుడు వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఫ్రై అయ్యాక 1 ఎండుమిర్చి, 1 మీడియం సైజ్ అనియన్ని కట్ చేసేసి ఫ్రై చేసేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. వెజిటేబుల్స్ ఆలు, క్యారెట్, బీన్స్, బఠానీ, దీంట్లో ఏది ఉన్నా ఆప్షనలే, ఏది లేకపోయినా ఆప్షనలే. మెయిన్గా మాత్రం ఆలు ఉంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్, మనము మసాలాలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసి ఈ కూరగాయలన్నీ ఉడికే వరకు ఉడికించుకుందాం. చూడండి, వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మంచి వెజిటేబుల్ కుర్మా రెడీ అయిపోతుంది. 1/2 అవర్ అయిందండి, పిండి ఇలా అయింది. దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. మనకి దోశ పిండి ఏ క్వాంటిటీలో అంటే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకొని పెనపెట్టేసుకొని దోశలు వేసుకోవడమే. చూడండి, ఇవి సన్నగా కూడా వస్తాయండి. మీకు క్రిస్పీగా కావాలంటే కూడా ఇవి వస్తాయి. బట్ నేను కొంచెం సాఫ్ట్గా స్పంజీగా ఉంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అందుకని ఇలా దోశలు వేసేసుకుంటున్నాను. బటర్, నెయ్యి లేదా ఆయిల్ దేంతో అయినా పర్లేదు, మంచిగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా ఎంత స్పాంజీగా వచ్చేసాయి. మీరు కూడా మీ ఇంట్లో సార్ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లీషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.